హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 99 తెలుగు. ఇదేమిటి ఈ సినిమా? మెగాస్టార్ చిరంజీవి సినిమా కాదేమో అనుకుంటున్నారు కదా. అవును, అయితే ఇక్కడ లాజిక్ ఉంది. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగాన్ని ఏలిన చిరంజీవి రాజకీయాల్లో చేరి 9 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తూ తెలుగులో తన స్టామినా తగ్గలేదని ఖైదీ నెంబర్ 150తో నిరూపించారు. అలాంటి మెగా హీరో ఓ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడంటే మామూలు విషయం కాదు. ఇక తన కెరియర్ లో అలాంటి మూవీ లేనందుకు చాలా బాధపడ్డాడట. తనలోని నట విశ్వరూపాన్ని చూపించాలంటే తనకి అలాంటి మూవీ వస్తుందా రాదా అని తెగ ఫీల్ అయ్యాడట. వివరాల్లోకి వెళ్తే కమల్ హాసన్, రాధిక నటించిన, కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన స్వాతిముత్యం సినిమా తెలుసు కదా. 1980 చిరంజీవి నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకున్నాయి. సరిగ్గా అప్పుడే స్వాతిముత్యం సినిమా చూసిన చిరంజీవి అప్పటి వరకు తన కెరియర్ లో అలాంటి మూవీ లేనందుకు తెగ బాధపడ్డాడట. 2 రోజులు నిద్రపోలేదట, తిండి సహించలేదట. ఓ మనిషి ఇలా కూడా నటిస్తాడా అని ఆశ్చర్యపోయాడట. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని చెప్పడం విశేషం. ఇక తరువాత కొన్నాళ్లకు తన అభిప్రాయాన్ని కె విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి చిరంజీవి పంచుకున్నారు. ఇలాంటి కంటెంట్ గల సినిమా తీసి తనలోని నటనను బయటకు తీయాలని, ఆ సినిమా ఆడకపోయినా పర్వాలేదని చిరు అన్నాడట. అలా పుట్టిందే స్వయం కృషి మూవీ. చిరుకు స్టార్డమ్ లేని రోజుల్లో శుభలేఖ సినిమా విశ్వనాథ్ చేసిన అంతగా జనానికి తెలియదు. అయితే స్టార్డమ్ ఉన్న సమయంలో తీసిన స్వయం కృషి మూవీకి చిరంజీవి నట విశ్వరూపం చూపించే ఛాన్స్ వచ్చింది. చెప్పులు కుట్టే వేషం కనుక నిజంగా చెప్పులు కుట్టే వ్యక్తిని తీసుకొచ్చి సెట్ లో పెట్టుకుని అతడి సూచన మేరకు నటించాడట. ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. కాగా హిట్ పేరుగా నిలిచిన విజయశాంతి ఇందులో జోడీ కట్టి తన నటనతో అదరగొట్టింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.